ఉద్యమ బాటలో ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేయాలి ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు సో ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ హేళనగా మాట్లాడితే ఉద్యోగుల సత్తా చాటి తగిన బుద్ధి చెబుతామని ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు సో మొత్తం ఏం చూసుకుంటే ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా సో జిల్లా కలెక్టర్ల వద్ద ఉద్యమాలు అయితే చేస్తున్నారన్నమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటవ తేదీన జీతాలు పొందడం ఉద్యోగుల హక్కు అని జీతాలు ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు ఉద్యోగస్తులు జీతాలు ఇస్తున్నామా లేదా అని ఒక బాధ్యత ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు సో మొత్తం మీద ఉద్యోగుల పట్ల ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని ఉద్యోగులపైనే బాధ్యత ఎగిరి ఎక్కడ ఎరిగిన మంత్రులు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు సో మొత్తం మంత్రి ముఖ్యమంత్రి గారు జగన్ ఇచ్చిన హామీని అమలు చేసి ఏసీపీఎస్ పెన్షన్ రద్దు చేసి రాష్ట్ర ఉద్యోగులందరికీ ఓపీఎస్ పెన్షన్ పథకాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయాల్సిన బాధ్యతలు నెరవేర్చని పక్షంలో ఈ విధంగా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు రానున్న రోజుల్లో మరింత ఉద్రమంగా ఉద్యమంగా అంటే ఉధృతంగా తీసుకెళ్తామని చెప్పడం జరిగిందనమాట సో ఇది ప్రజెంట్ ఏపీలో సిచ్యువేషన్ ఉద్యోగులకు సంబంధించి సో ఎవరైతే ఈ పెండింగ్ బకాయిలు అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయాలని కోరుకుంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి